వెంకన్నా సామాన్ సర్దావా చెప్తాం ఆ గుమస్తా గారు రెండు రోజుల్లో వస్తాం ఇల్లు జాగ్రత్త పనివాయ్ అయితే ఎవరి మీద మీకు అనుమానం లేదన్నమాట సుధాకర్ గారు అసలు ఈ హత్య ఎలా జరిగిందో అర్థం కావడం లేదు డబ్బు గాని నగలు గాని పోలేదంటున్నారు కిటికీ తలుపులు మూసే ఉన్నాయి అయినా హంతకుడు పరారీ అయ్యాడంటే వచ్చేసరికి పరారయ్యాడు ఇన్స్పెక్టర్ హాలు తలుపులు తెరిచున్నాయి ఐ సి అన్నట్టు గోపీనాథ్ ఇక్కడే ఉంటున్నాడు కదూ ఉండేవాడు ఇప్పుడు లేడు అంటే హత్య జరిగే సమయానికి ఇక్కడ లేడంటారా అవునండి రెండు రోజుల క్రితమే వాళ్ళ చెల్లెల్ని బావగారిని చూడడానికి వైజాగ్ వెళ్ళారు ఓలాలో ఓలాలో ఎల్లిపో చెత్తన వేటే అరే అడుగుతుంటే తోసుకెళ్ళిపో చెత్తన వేటే ఐగోరా ఐగోర అమ్మగారు ఊరికి వెళ్ళిపోనారు ఇదేం ధర్మసత్రగా తొంగనానికి ఎల్లో అరే మనిషి కదా నీకు చెప్పేది పోమంటుంటే నీకదో అరే పోవయా అరే పోవంటే నాస పెట్టేస్తున్నాడు నాస నాసాని యా అల్లవా అన్న ఇంట్లో నిలబడుతున్నాడే అదే చూస్తున్నాను మేడం మీదకి వెళ్ళి చూడు కాంత కాంత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో ఎవరు లేరా అదేమిటి అలా ఉన్నావు నమస్కారం అండి ఎందుకు వచ్చారు అదేమిటండి మా అన్నయ్యని వదిన్ని మీ అన్నయ్య ఇక్కడ లేడు ఇక రాడు ఎక్కడికి వెళ్ళాడు న్యాయంగా జైలుకు వెళ్ళవలసింది ఏమిటండి మీ అన్నయ్య రాధ తండ్రిని కూని ఇచ్చేశాడు రైతుల కులాన్ని బయటకి తరిమేశాం అలా చెప్పడానికి లేదు మా అన్నయ్య అలాంటి పని ఎన్ని నడికి చేయడు మీరు మీరు పొరపడుతున్నారు అన్నయ్య అపార్థం చేసుకున్నారు వదిలే వదిలే ఇక్కడ రాధను చూడడానికి వీల్లేదు జనకి పోదాం పద పద జనకి జానక్ ముఖం చెల్లక అంతకుడి చెల్లెలు అంతకంటే ఏం చేస్తుంది నేనే పమ్మన్నాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సరిగ్గా ఆలోచించి చెప్పు మాకోసం ఎవరన్నా వచ్చారా లేదు అమ్మగారు ఎవరు రాలేదు చింపిరికొట్టలతో కూడా వచ్చినాడు అమ్మగారు కానీ ఆయన మోగోడు అవునమ్మగారు గుడ్డు అప్పగించి ఇల్లు చూస్తాడు నన్ను చూస్తాడు ఏడు చెప్పలేడు బికారనాగా ఉన్నాడు నానే పంపనేసినాను బికారనుకున్నావా ఏమండి అన్నయ్య అయి ఉంటాడు సందేహం లేదు ఎక్కడున్నాడో ఏమయ్యాడో పదండి వెతుకుదాం నీకేలా ఎంత నిరాశ నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం నిలువవులే కలకాలం ఆశ నిరాశల దాగుడు మూతల ఆటలే ఈ లోకం ఆటలే ఈ లోకం చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంతా నీకేలా ఇంత నిరాశ నీకేలా ఇంత నిరాశ
నీకేలా ఇంత నిరాశ. ఎంత పని జరిగింది అన్నయ్య, ఎంత పని జరిగింది. జానకి ఇంటికి తీసుకెళ్దాం పద. రా అన్నయ్యా.